హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అర్ణాస్ హోమ్ కిచెన్. ఈరోజు నోరూరు నుంచి కమ్మని స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే 10-15 నిమిషాల్లో ఈ స్వీట్ డిజర్ట్ని రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టాప్ అయిన 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. పాలు బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు బాయిల్ అయ్యేలోపు మరొక సైడు 1.5 టేబుల్స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక మీరు దీని ప్లేస్లో కార్న్ఫ్లోర్నే తీసుకోవచ్చు. ఇప్పుడు 4-5 టేబుల్స్పూన్ వరకు మిల్క్ని యాడ్ చేసి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. కస్టర్డ్ పాలను బాగా మిక్స్ చేసుకుంటూ పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాలు బాయిల్ అయ్యేలేదో చూడండి. చూడండి, పాలు బాగా మరిగాయి కదా. ఇలా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకుంటూ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి, లేదంటే కింద భాగం అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తినాలి అనిపిస్తే కనుక 5-6 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. షుగర్ డిజాల్వ్ అయ్యే అంత వరకు బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇలా మిక్స్ చేసుకుంటూ కాస్త చల్లారనివ్వండి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత కాస్త చిక్కబడింది. మీరు దీన్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఇందులోని టోస్ట్లను లెవెల్గా పెట్టుకోండి. మీరు ఎలాంటి రస్కులైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 12 రస్కులను తీసుకున్నాను. మీరు కావాలంటే రస్కులను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కాస్త కస్టర్డ్ పాలను వేసుకోండి. దీనిపైన చాప్ చేసిన కాజు, బాదం, పిస్తాను కూడా వేసుకోవాలి. దీనిపైన మరికొన్ని రస్కులను పెట్టుకోండి. దీన్ని ఇలా అయినా లేదా కూల్గా అయినా తీసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన కస్టర్డ్ పాలను వేసుకోండి. స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా 10-15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన చాప్ చేసుకున్న బాదం, కాజు, పిస్తాలను కూడా వేసుకోండి. అంతేనండి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే డిజర్ట్ రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దీన్ని 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కనుక కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, సింపుల్గా టోస్ట్ డిజర్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇలానే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది.